वीडियोस चाल रोजल इन प्रेजेंट एग्जाम सो वीडियो बोतान इंपॉर्टेंट टाइम नीट रिजल्ट्स वच्चाई काबट्टी प्रति डिसीजन तीसुकुंटारु 3-4 एग्जाम्स उंडेसरिकी कोंचेम कष्टंगा अंड इंकोक एग्जाम उंदी 3 एग्जाम्स अयिपोयिनाई सो इप्पटि नुंचि वीडियोस नेनु अंड इंको मन मेन टापिक वच्चेसरिकी ई रोज वीडियोलो मीरु एं तेलुसुकोबोतुन्नारंटे नीट क्वालिफ अयिन वाळ्ळु एं चेयालि नीट क्वालिफ कानी वाळ्ळु एं चेयालि अनि सो लास्ट वरकु अयिते चूडंडि मीकु ओक ऐडिया वस्तुंदि अंड इंकोटि ना नुंडि ओक चिन्न हेल्प अडुगुतुन्नानु एंटंटे वीडियो चूसिन प्रति ओक्करु लैक् इंका कमेंट చేయండి ఏదోటి సో దట్ మన చిన్న ఛానల్ కాబట్టి కొంచెం గ్రో అవుతుంది అండ్ అందరికి షేర్ అవుతుంది అన్నమాట ప్రతి ఒక్కరికి రీచ్ అనేది వస్తుంది సో ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కి కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నమాట సో ఇది ఒక్కటైతే చేయండి నా కోసం అండ్ ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ముందుగా మనము నీట్ లో క్వాలిఫై కాని వాళ్ళ గురించి తెలుసుకుందాం నీట్ క్వాలిఫికేషన్ మార్క్ వచ్చేసరికి 107 నుంచి 137 వరకు అయితే వచ్చింది అన్నమాట కట్ ఆఫ్ వచ్చేసరికి 107 పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు అన్నమాట సో క్వాలిఫై అయిన వాళ్ళు ఓకే ఏదైనా తీసుకోవచ్చు ఎక్కడైనా వెళ్ళొచ్చు అండ్ ఇంకా అబ్రాడ్కి వెళ్ళడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో క్వాలిఫై కాని వాళ్ళు ఏం చేయాలి అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి 2 అంటే మెయిన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే మీకు కూడా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా ఏజీబీఎస్సీ గాని ఇవన్నీ చేసుకోవచ్చు లేదంటే ఎంసెట్ రాసి ఫార్మసీ గాని ఫార్మసీ గాని ఇట్లాంటి చిన్న చిన్న కోర్సెస్ లో జాయిన్ అయిపోవచ్చు అండ్ ఇంకా ఇంకొక ఆప్షన్ ఏంది అంటే ఇంకో లాంగ్ టర్మ్ తీసుకొని క్వాలిఫై అయ్యేంత వరకు వెయిట్ చేసి అబ్రాడ్ కి రావడం ఇంకో ఆప్షన్ ఏంటి అంటే మీరు డైరెక్ట్ గా నీట్ లేకుండా డైరెక్ట్ గా అబ్రాడ్ కి వచ్చేయడం అన్నమాట సో ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ అండ్ ఎవరకైతే నేను పక్క ఎంబీబీఎస్ చేయాలి అనుకున్న వాళ్ళే ఉంటారో వాళ్ళు ఇయర్ వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నారు సో వాళ్ళు ఏం చేయాలి అంటే డైరెక్ట్ మీరు ఏదైనా మంచి కంట్రీ చూస్ చేసుకొని బయటికి వచ్చి ఆ తర్వాత మీరు ఏం చేయాలి మంచి చదువుకొని తర్వాత ప్లాబ్ గాని ఏఎంసి గాని ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వీటిని క్రాక్ చేస్తా అన్న నమ్మకం ఉంటేనే మీరు అయితే ఇక్కడికి రావాలన్నమాట అండ్ ఇది లేదు ఆప్షన్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రష్యా గురించి చెప్తున్నాను మీరు నీట్ లేదు సో మీరు ఇండియాకి అయితే వెళ్ళి ప్రాక్టీస్ చేయలేరు సో కొత్తగా వచ్చిన ఎన్ఎంసి రూల్స్ లో ఏముంది అంటే మీరు పక్క నీట్ క్వాలిఫై అయి ఉండాలి అప్పుడే మీరు ఇండియాలో ఎలిజిబుల్ ఉంటారు డాక్టర్ లాగా సో ఇది ఒకటైతే మనకి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు అన్నమాట కాకపోతే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ యూనివర్సిటీ అయితే చూస్ చేసుకుంటున్నారో ఆ యూనివర్సిటీ కొంచెం అన్నీ రికగ్నైజ్డ్ అయి ఉండాలన్నమాట సో దట్ మీరు అబ్రాడ్ ఇంకో కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే ఆ కంట్రీకి ఈ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసి ఉండాలి అండ్ ఇంకా రికగ్నిషన్ ఉండి ఉండాలి సో అప్పుడే మీరు ఆ కంట్రీకి వెళ్ళి అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లాబే తీసుకోండి యూకేకి ఆ ప్లాబ్ కూడా రికగ్నైజేషన్ అయి ఉంటేనే అప్పుడు మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు లేదు ఏదో చిన్న యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడికి అక్కడి నుంచి రాసుకుందాము అంటే మాత్రం ఆ యూనివర్సిటీ ఒకవేళ రికగ్నైజ్ లేకపోతే మీరు ఎలిజిబుల్ కారు సో వచ్చే ముందు చూసుకొని రండి అండ్ ఇంకోటి ఇంకో ఒక ఆప్షన్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఇప్పుడు రష్యాకి వచ్చి ఇక్కడనే చదువుకొని ఇక్కడనే పీజీ చేసి ఇక్కడనే సెటిల్ అవ్వచ్చు ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది సో ఈ డిసిజన్ మాత్రం నేను చెప్పట్లేదు మీకే వదిలేస్తున్నాను అన్నమాట ఇది అంటే మీరేమనుకుంటున్నారో మీరేం కావాలనుకుంటున్నారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది సో ఈ ఆప్షన్ అయితే నేను మీకే వదిలేస్తున్నాను నన్ను అడిగే బదులు మీరే ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి దాన్ని బట్టి మీరు నేను చేయగలుగుతా అనుకుంటేనే రండి లేదంటే మీరు ఒక ఇయర్ వేస్ట్ చేసుకొని క్వాలిఫయింగ్ మార్క్స్ తెచ్చుకొని అబ్రాడ్కి అయితే వచ్చేయండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఇండియాలో చేసినా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అబ్రాడ్లో చేసినా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి సో మీరు ఇండియాలో ఒకవేళ క్వాలిఫై అయిన వాళ్ళు ఇండియాలో క్వాలిఫై అయిన వాళ్ళు ఏంది నేను ఇంకో లాంగ్ టర్మ్ తీసుకుంటా ఇంకో మార్క్స్ తెచ్చుకుంటా అట్లా ఆలోచనలు ఉంటారు చూడు వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చెప్తాను నీట్లో క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన వాళ్ళు ఏంటి అంటే బార్డర్ క్వాలిఫై అయి ఉంటారు చూడు 107 కానీ 137 కానీ యాజ్ పర్ యువర్ క్యాస్ట్ సో వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు ఇంకో లాంగ్ టర్మ్ అయితే తీసుకోవద్దనే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి మీకు 200-300 వచ్చిన వాళ్ళు తీసుకున్నా నో యూస్ ఎందుకంటే మనకి మొన్న చూసారుగా 720-722 స్టూడెంట్స్కి వచ్చినాయి కాబట్టి కట్ ఆఫ్ ఇంత పెరిగిపోయింది అండ్ ఇంకా కాంపిటీషన్ చాలా హై ఉంది నియర్లీ 22 లాక్స్ మెంబర్ రాసిరు అందులో 11 లాక్స్ మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు ఇంకా 11 లాక్స్ ఇంకా 10-11 లాక్స్ అయితే అలానే ఉన్నారు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలానే తీసుకుంటారు కొందరు వెళ్తారు కొందరు వెళ్ళరు అండ్ వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది సో దాని మీద బేస్ చేసుకొని మీరైతే డిసిజన్ తీసుకోవాలి అండ్ నేను ఒకటే చెప్తున్నాను రీసెంట్గా నాకు చాలా స్టూడెంట్స్ అయితే కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయినారు జస్ట్ క్వాలిఫై అంటే కూడా 200-300 మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగేసరికి వాళ్ళు అంటున్నారు డైరెక్ట్ లాంగ్ టైంకి వెళ్దాం అనుకుంటున్నా అని అంటున్నారు మీకు వచ్చినాయి 200-300 మార్క్స్ నేను తక్కువ అనట్లేదు
ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఆల్రెడీ నీట్ ఇచ్చిన కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. పేరెంట్స్ కోసమో లేదా మీకోసమో మీకేం కావాలో మీకు తెలిసి ఉంటుంది. కాకపోతే కొందరు పేరెంట్స్ వల్ల మీరు లాంగ్ టర్మ్కి అయితే వెళ్ళడానికి ఒప్పుకుంటున్నారు. సో ఈ వీడియో పేరెంట్స్తో కూడా చూడండి. 400 ఇప్పుడు మనకి ఇండియాలో సీట్ రావాలి, మన తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్లో సీట్ రావాలన్నా మినిమం టు మినిమం 480 ప్లస్ ఉండాలి. నేను రాసినప్పుడే 440 or 450 ప్లస్ ఉంటేనే సీట్ వచ్చేది కాదు. సో ఇప్పుడున్న కాంపిటీషన్కి ఇంక ఎక్కువనే ఉండాలి, 500 ప్లస్ అప్పుడు సేఫ్ పాయింట్ అనమాట. మనకి 500 ప్లస్ ఉంటేనే సీట్ వస్తుంది. అండ్ మీకు 300, 200, 230 ఇట్లా వచ్చిన మార్క్స్ మీరు ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటే మీరు మాక్సిమం టు మాక్సిమం 100 లేదా 120 మార్క్స్ పెంచుతారు. మాక్సిమం టు మాక్సిమం మీరు 100 నుంచి 120 లేదా 200 మార్క్స్ పెంచినా కానీ మీకు 200 వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళైతే 200 మార్క్స్ మీరు కష్టపడితే అప్పుడు 200 మార్క్స్ పెరుగుతాయి. మోస్ట్లీ లాంగ్ టర్మ్లో దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ చదివి ఉంటారు, ఇంకొంచెం చదివేసరికి కొంచెం వాళ్ళకి రివిజన్ అయినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా 100 నుంచి 200 మధ్యలో పెంచుకున్న వాళ్ళే ఉంటారు. కాకపోతే ఇట్లా 300, 400 ఒకేసారి పెంచుకుంటామన్న వాళ్ళైతే ఎవ్వరు ఉండరు లాంగ్ టర్మ్లో. సో ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. మీ పేరెంట్స్తో కూడా చూడండి వీడియో, వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను పేరెంట్స్ కూడా. మీ అబ్బాయికి కానీ ఎవరికన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, 200 కానీ వచ్చింటే మాత్రం లాంగ్ టర్మ్ తీసుకోవడం బెస్ట్. ఎందుకు అంటే మీరు అదే 2-3 lakhs పెడుతురు అక్కడ, లాంగ్ టర్మ్కి మినిమం అంతే కావాలా. సో అంత పెట్టే బదులు ఇంకా బెటర్ వేరే కోర్స్ అయినా తీసుకోవాలి. సో ఒకేసారి డ్రాస్టిక్గా నాకు 300 మార్క్స్ పెరుగుతాయి నేను లాంగ్ టర్మ్ తీసుకుంటే అన్ని ఆలోచనతో నేను లాంగ్ టర్మ్ వెళ్తే మాత్రం అది వర్త్లెస్. సో ఆలోచించుకోండి మీరు, మీరేంటో మీకు తెలుస్తుంది. సో పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. పేరెంట్స్ చెప్తారు మీకు, ఎందుకంటే వాళ్ళకి ఆశ ఉంటుంది వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ నీట్లో ర్యాంక్ కొడతారు అని. కానీ మీరేంటో మీకు తెలుస్తుంది, మీరు ఎంత చదువుతారో మీకు తెలుస్తుంది. సో మిగతా పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా వాళ్ళ టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో మీరు 200 వచ్చినా 300 వచ్చినా మీరు లాంగ్ టర్మ్ తీసుకోవడం అయితే యూజ్లెస్. ఇదైతే నేను డైరెక్ట్గా చెప్తున్నాను, మీకు కావాలంటే మీరు తీసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు వచ్చిన మార్క్స్ అని నాకు మెసేజ్ చేయండి. అలా నాకు సీట్ వచ్చింది 200 మార్క్స్ వచ్చినాయి లాస్ట్ టైమ్, ఈ ఇయర్ నాకు సీట్ వచ్చింది అని నాకు మెసేజ్ చేయండి, నేను ఇంకా సంతోషపడతా. సో ఇదైతే మీరు మనసులో పెట్టుకోండి. అండ్ లేదు ఇప్పుడు మరి సరే లాంగ్ టర్మ్ వద్దంటున్నాం, మరి ఇప్పుడు ఏం చేయాలి, మేము జస్ట్ క్వాలిఫై అయినా ఏం చేయాలి అంటే, మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఏదైనా చిన్న కోర్సెస్ తీసుకోండి, అంతేగాని లాంగ్ టర్మ్ పైన మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే మీ నియర్లీ లాంగ్ టర్మ్కి మంచి ఇన్స్టిట్యూట్ కావాలంటే కూడా 2-3 lakhs ఈజీ కావాలి. సో చిన్న కోర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, లేదా బయటికి వద్దాము ఒక మీ దగ్గర 20-25 lakhs ఉన్నాయి సో అరేంజ్ అయితే మనీ అని అనుకుంటే, ల్యాండ్ ఉంది, హౌస్ ఉంది, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోగలుగుతాము అని అనుకుంటే మాత్రం అబ్రాడ్కి వచ్చేయండి. మీకు ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది లాస్ట్కి, నెక్స్ట్ ఎగ్జామ్. సో ఆలోచించుకొని డెసిజన్ అయితే తీసుకోండి. నేను మీకు ఇదే సజెస్ట్ చేస్తాను, నేను జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు బార్డర్ అంటే ఒక 300 లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్రాడ్కి రావడం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు అక్కడనే 300-250 మార్క్స్ తెచ్చుకున్నారంటే అది అంత ఈజీ కాదు. సో బయటికి వస్తే మీకు ఇంకా మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మీరు ఇంకెక్కువ చదవగలుగుతారు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మీకు నేను చెప్తున్నాను. ఇండియాలో ఉండి టైం వేస్ట్ చేయకండి, ఇయర్ టు ఇయర్ వేస్ట్ చేయకండి. ఎందుకంటే MBBS మీకు తక్కువలో అయిపోయేది కాదు అండ్ ఇంకా జల్దీ అయిపోయేది అయితే కాదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నియర్లీ 6 ఇయర్స్ అండ్ దెన్ తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ అవి ఇవన్నీ కలుపుకునేసరికి మీరు 6-7 ఇయర్స్ ఇట్లా చదువుకుంటూ పోతూనే ఉంటారు, మళ్ళీ ఇంకా చదువుతూనే ఉండాలి. సో ఇండియాలో ఉండి టైం వేస్ట్ చేయకండి, ఇట్స్ బెటర్ ఆప్షన్ టు చూస్ అబ్రాడ్ MBBS. నేను ప్రమోట్ చేయట్లేదు, చెప్తున్నాను నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండ్ ఒక గైడెన్స్ ఇస్తున్నాను అనమాట మీకు. నేను లాంగ్ టర్మ్ తీసుకున్నా నాకు సీట్ రాలేదు, అందుకే నేను 1 ఇయర్ వేస్ట్ చేసిన కాబట్టి మీకు ఇలాంటిది రావద్దు అని చెప్పి నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో లాంగ్ టర్మ్ కన్నా మీరు బయటికి రండి, లేదా అక్కడనే ఏదో చిన్న కోర్స్ చేసుకోండి అంతే. 200 వచ్చినాయి ఇక్కడ లాంగ్ టర్మ్ తీసుకుంటా, డైరెక్ట్ 500 వస్తాయని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకండి. అండ్ ఈ వీడియో జస్ట్ గైడెన్స్ కోసం అయితే చేసాను నేను, ఎవరిని టార్గెట్ చేసి అయితే చెప్పలేదు. సో అంటే మీ గురించి ఏందో మీకు తెలుసు కాబట్టి ఎందుకు ఇయర్ వేస్ట్ చేయడం, ఎందుకు మనీ పేరెంట్స్ మనీ వేస్ట్ చేయడం, ఎందుకు వాళ్ళకి హోప్స్ పెంచడం ఎందుకు అని ఈ వీడియో అయితే చేసాను నేను. సో ఆలోచించుకోండి, మీకు ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకా గైడెన్స్ కోసం ఏమైనా కావాలన్నా కింద గూగుల్ ఫామ్ అయితే ఉంది, దాన్ని ఫిల్అప్ చేయండి. ఇంకా కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, నా ఇన్స్టా ఐడి ఉంది, అక్కడికి వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఒక బెటర్ వే అయితే చూపించగలుగుతాను, అంటే నా తరపున ఎంత అవుతుందో అంత అయితే నేను చేయగలుగుతాను. సో డోంట్ చూస్ రాంగ్ స్టెప్, ఇది మీకు ఒక ప్రెషియస్ స్టెప్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే తీసుకోబోతున్నారో దానిపైన మీ లైఫ్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో ఆలోచించుకొని చేయండి, ఏ స్టెప్ తీసుకున్నా కానీ ఆలోచించుకొని చేయండి. అది
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎంత మందికి ఇంట్రెస్టెడ్ ఉందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో #live అని టైప్ చేసేయండి. అండ్ అది గైస్ ఇవాల్టి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏ వీడియో చేయాలనుకుంటే ఏ వీడియో కావాలనుకుంటే దాన్ని కూడా కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.